రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని నవజ్యోతి ప్రైవేట్ పాఠశాల పేద విద్యార్థుల జీవితంలో చెలగాట మాడుతుందని, నవజ్యోతి పాఠశాల యాజమాన్యంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 26/11/2021 సంవత్సరం మొన్నటి రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు నవజ్యోతి పాఠశాలలో ప్రైమరీ స్కూల్కే పర్మిషన్ ఉంటే అక్కడ హై స్కూల్ నుతం షిఫ్టింగ్ విధానం చేస్తూ ఒకరోజు ప్రైమరీ స్కూల్ ఒకరోజు హై స్కూల్ను నడిపిస్తున్నారని మాకు సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని కలిసి విషయాన్ని తెలుసుకుందామని కొన్ని విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా రాజకీయ పార్టీలు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని అడిగితే యజమాని కంటే ఆ పాఠశాల యజమాని కంటే ముందే కొందరు పార్టీ నాయకులు కావచ్చు, కొందరు వాళ్ళ తొత్తులుగా ఉన్న పేరెంట్స్ కావచ్చు, వారికి లాలూచి పడే కొందరు వ్యక్తులు కావచ్చు, యజమాని కంటే వాళ్ళే మొత్తం వాళ్ళదే స్కూలు వాళ్ళే నడిపిస్తున్నట్టు మాకు సమాధానం ఇవ్వడం, మేము ఇట్లా మీరు ఎందుకు ఇస్తున్నారు అన్న, యజమాన్యం సమాధానం ఇవ్వాలి కదా అని మేము అడిగితే నీకు పెళ్ళైనా నీకు పిల్లలు ఉన్నారా వ్యక్తిగత విషయాలు మా పైన వ్యక్తిగతంగా దాడి చేయడంని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా ఖండించిన క్రమంలో బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తే అక్కడ ఉన్నటువంటి యజమాన్యం కావచ్చు వారు పోలీసులకు ఫోన్ చేసి మా పైన అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేయించడం జరిగింది. దీనిని ఖండించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, అధికారులారా మేల్కోండి, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకుండా నిబంధనల విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. గత గిన్ని రోజులను గడుస్తూ ఉన్నా అధికారులకు నిమ్మకు నీరెత్తిన ఎందుకు వివరిస్తూ ఉన్నారో మాకేం అర్థమవుతలేదు. ఇది రాజకీయంతో కూడుకున్నటువంటి వారి యొక్క ఒత్తిడి వలన లేక ఏందన్నది మాకు అర్థమవుతలేదు. తక్షణమే దీనిపైన ఉన్నతాధికారులు స్పందించాలి. తక్షణమే దీనికి మద్దతుగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల వ్యక్తులు పిల్లలకు న్యాయం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటే మా పైన ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత విషయాలు ఇస్తూ ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. మేము కోరుకున్నది ఒక్కటే, పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరగాలి. మేమేం కోరుతా ఉన్నామంటే రెగ్యులర్గా విద్యార్థులకు క్లాసులు జరగాలని కోరుకుంటే మీరు మా పైన, వీళ్ళు విద్యార్థులు మొత్తం స్కూల్ని మూయించడానికి వచ్చారు, వీళ్ళు మనల్ని కొట్టడానికి వచ్చారు, లేకపోతే పిల్లల్ని అయోమయానికి గురి చేసే విధంగా మాట్లాడుతున్నారని మా పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతున్నాం, తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే దాని కారకులు ఎవరు, రేపు ఎవరిని అడుగుతారు, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను అడుగుతారు, యజమాని అడుగుతారు.